హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో జరిగే ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరి జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ జేఏసీ శిబిరం నుండి ప్రత్యేక వాహనాలలో ఆర్టీసీ కార్మికులు బయలుదేరారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై చిన్న చూపు చూడడం సరైంది కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నల్లు ఉంది. అన్న 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 ఈరోజు 26 రోజు నుంచి సమ్మె జరుగుతున్నది. అయినా కానీ సీఎం గారికి సిమ్మె గారి సీఎం గారు దిగేచ్చే పరిస్థితి కనబడలేదు. ఇది ప్రైవేటీకరణం చేయడానికి చూస్తున్నారు, కానీ ప్రైవేటీకరణం చేస్తే దీనికి గురించి ప్రజలకు కూడా నష్టం ఉన్నది. ఇప్పుడున్న 10 రూపాయల టికెట్ 20 రూపాయలు పెట్టి నడిపిస్తాడు ఆయన, తర్వాత ప్రజలకు కూడా తెలుస్తుంది. కావున అందరు అందుకే ఈ సభకు వెళ్తున్నాము. ప్రైవేటు కావద్దని మేమేం జీతాల గురించి కొట్లాడుతున్నాము, ఆర్టీసీని కాపాడుకోవడానికి మేము కొట్లాడుతున్నాము. ప్రజల గురించి, ప్రజలకు సేవ ఉండాలి అని.